హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి నేను స్కిన్ గ్లోయింగ్ కోసం చూపిస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే పింపుల్స్ ఉంటాయి కదా వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట సో పింపుల్స్ కూడా తగ్గుతాయి అండ్ ట్యాన్ కొంచెం లైట్గా రిమూవ్ అవుతుంది అండ్ ఫేస్ అనేది గ్లో వస్తుంది మీకు స్కిన్ అనేది సాఫ్ట్గా కూడా అవుతుంది సో మనకి ఇక్కడ ఫస్ట్ తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి మన దానిమ్మ పండ్లు ఉంటాయి కదా వాటి పొట్టుది పౌడర్ తీసుకున్నాను అన్నమాట అది ఇంతకుముందు నేను వీడియోస్లో ఎలా చేయాలో చూపించాను డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ పౌడర్ ఎలా చేసుకోవాలనేసి సో ఆ పౌడర్ని నేను ఒక వన్ స్పూన్ వరకు తీసుకున్నాను అందులో మళ్ళీ ఒక వన్ ఒక హాఫ్ స్పూన్ వరకు హనీ తీసుకోండి హనీ తీసుకున్న తర్వాత పచ్చి పాలు మాత్రమే తీసుకోవాలి కా అంటే ఆల్రెడీ వేడి చేసిన వాటిలు ఉంటాయి కదా అవి కాదు పచ్చి పాలు తీసుకోండి ఒకవేళ మీకు పచ్చిపాలు లేకపోతే పెరుగైనా మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అనమాట ఏంటేంటి అంటే దానిమ్మ తొక్కల్ది పౌడర్ ఒకటి హనీ ఒకటి ఇంకొకటి పెరుగు అయినా లేదంటే పచ్చి పాలు అయినా రెండిట్లో ఏదైనా ఒకటి ఈ మూడు కూడా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మీ ఫేస్ కంప్లీట్ ఫేస్కి అప్లై చేసుకోండి అండ్ నైట్ టైం చేసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను అప్లోడ్ చేసే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీకు స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించిన ఇంకా చాలా వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీరు ఒకసారి ఛానల్ లోపలికి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్నీ క్లియర్గా తెలుస్తాయి దేనికి అది నెయిల్స్ హెయిర్ స్కిన్ అనేసి ఉంటుందన్నమాట సో క్లియర్ ఉంటుందన్నమాట ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి చూస్తే అండ్ ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా ఇట్లా జస్ట్ ఒక టూ త్రీ ఫింగర్స్తో తీసుకొని మీరు కంప్లీట్ ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్నది ఫేస్కి నెక్ దాకా వస్తుందన్నమాట సో సరిపోతుంది ఇంత క్వాంటిటీ మీరు ఎక్కువ కూడా తీసుకోకండి అండ్ ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకెక్కువ అంటే పింపుల్స్ పోవడం కోసము ఇంకెక్కువగా యూజ్ అన్నమాట కొంచెం ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఊరికే పింపుల్స్ అవుతూ ఉంటాయి కదా సో అవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట అయితే మీరు వన్ వీక్లో ఇది టూ టైమ్స్ మాత్రమే చేయాలి ఎక్కువ చేయకండి అండ్ స్క్రబ్ లాగా మనం ఎక్కడైతే చేస్తున్నామో స్లోగా మసాజ్ లాగా లైట్గా నెమ్మదిగా చేయాలి ప్రెజర్ పెడుతూ చేయకూడదు మనకి వీడియోలో కొంచెం స్పీడ్గా కనిపిస్తుంది బట్ మీరు స్లోగా చేసుకోండి అండ్ ఐస్ దగ్గర డార్క్ సర్కిల్స్ దగ్గర కూడా లైట్గా స్లోగా చేసుకోవాలన్నమాట బట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మీరు మసాజ్ లాగా చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని కంప్లీట్గా వదిలేయండి వదిలేసిన తర్వాత మళ్ళీ లైట్గా వాటర్ స్ప్రే చేసుకొని యాక్చువల్ అయితే ఇది మరీ డ్రై ఓవర్గా డ్రై అయిపోదన్నమాట సో మీరు హనీ ఉంటుంది కాబట్టి కొంచెం బంక బంకగా ఉంటుంది కదా ఫేస్ మీద సో లైట్గా వాటర్ స్ప్రే చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లైట్గా మెల్లిగా మసాజ్ చేసుకోండి ఫేస్ అండ్ నెక్ మీద కంప్లీట్గా స్లోగా అప్లై అంటే అప్లై చేసిన తర్వాత స్లోగా మసాజ్ చేసుకోండి సర్క్యులర్ మోషన్లో చేసుకోండి అండ్ చేసుకున్న తర్వాత మీరు క్లాత్తో కానీ లేదంటే వాటర్తో వాష్ చేసుకోవచ్చు నైట్ టైం కదా చేసేది ఓన్లీ సోప్ వాటర్ పెట్టకూడదు ఎలాంటి ఫేస్ వాష్ అలాంటివి ఏం యూజ్ చేయకూడదు జస్ట్ వాటర్ తోక్ కూల్ వాటర్తో అది కూడా నార్మల్ వాటర్తో కాదు కూల్ వాటర్తోని వాష్ చేసుకోండి లేదు అంటే ఒక చిన్న కాటన్ తీసుకొని ఫేస్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని మార్నింగ్ కూడా వాష్ చేసుకోవచ్చు అట్లా వదిలేసి సో ఈ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత మీరు కాటన్ ఒక చిన్న లాట్ కాటన్ ఆర్ కాటన్ క్లాత్ మీరు ఏదైనా ఒకటి తీసుకొని లైట్గా వాటర్ స్ప్రే చేసుకొని తుడుచుకుంటే సరిపోతుంది నన్ను అడిగితే స్కిన్ అనేది ఎంత స్మూత్ అయిందనేది అనేది మీకు అది క్లీన్ చేసుకున్న తర్వాత ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ స్టెప్లోనే ఈ పచ్చి పాల వల్ల హనీ వల్ల మన స్కిన్ అనేది అయితే కంపల్సరీ వైట్ అవుతుందన్నమాట వైట్ అంటే డెడ్ డెడ్ సెల్స్ అనేవి రిమూవ్ అయ్యే కొద్దీ మనకి న్యూ సెల్స్ వస్తాయి కాబట్టి మనకి స్కిన్ అనేది గ్లో కంపల్సరీ ఉంటుంది సో నైట్ టైం చేయడానికి ట్రై చేయండి అండ్ వన్ వీక్లో కంపల్సరీ టూ టైమ్స్ అయితే కంటిన్యూ చేయండి అప్పుడు రిజల్ట్స్ అనేది మీకు అర్థమవుతుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్